అందరికి నమస్కారం. మిత్రులారా, ఈ రోజుల్లో బాగా ఫ్లెరప్ అవుతున్నటువంటి సమస్యలు ఏంటంటే, ఫస్ట్ ప్లేస్లో వచ్చేది షుగర్, రెండోది కొలెస్ట్రాల్. దీని గురించి మాట్లాడుతుంటారు. మనకి ఇప్పుడు ఈ సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ నాలుగు రోజులు ఓపీ అవుతుంది కదా మైనాబాద్లో, అక్కడ వస్తే 80% కేసులు ఇవే. సార్, నాకు కొలెస్ట్రాల్ తగ్గాలి, నాకు షుగర్ తగ్గాలి, ఇవే ఉంటాయి. రాసి రాసి మా చేతులు పోతాయి దానికి. ఈ ప్రాబ్లమ్స్కి రకరకాల మనం రెమెడీస్ చెప్తున్నాం. కొంతమందికి అది పనిచేస్తున్నాయి, కొంతమంది సిన్సియర్గా చేసేవాళ్ళకి పనిచేస్తాయి. అవి రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేసేవాళ్ళకి ఎప్పుడూ రిజల్ట్ ఉంటుంది. మధ్యలో కొంతకాలం వాడి వదిలేస్తే మనం ఏం చేయలేం. ఈ రెండింటికి ఒకటే పనిచేసేటువంటి రెమెడీ అంటే, తీసుకుంటే అటు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఇటు మీకు షుగర్ కూడా తగ్గేటువంటి రెమెడీ. ఒక టీ చెప్తాను నేను. ఆ టీని ప్రతిరోజు పొద్దున్నే పరగడుపునే మీరు కానీ తీసుకోగలిగితే ఒక్క దెబ్బకి రెండు పిట్టలు. ఇంకా చాలా పిట్టలు ఉన్నాయి చెప్తా. దీనికి కావాల్సింది మన మెడికల్ షాప్కి వెళ్ళాలి. అదేనండి మన వంటిల్లు. మన మెడికల్ షాప్కి వెళ్ళి అక్కడ ఉండేటువంటి మెడిసిన్స్, ఫస్ట్ ఒక 2 గ్లాసులు నీళ్ళు తీసుకోండి. దానికి 1 స్పూను మెంతులు, అలాగే 1/2 స్పూను దాల్చిన చెక్క పొడి, 2 లవంగాలు, 4 యాలకులు, 6 తులసి ఆకులు, అలాగే 1 స్పూను పసుపు. పసుపు మంచి పసుపు మనం మాట్లాడుతున్నాం. ఇన్ని చేసి యాంటీబయాటిక్ లేకపోతే వర్కౌట్ కాదు కదా, అందుకని మనకు పసుపు కావాల్సింది. కొమ్ములు తెచ్చి మనం దంచుకొని పౌడర్ చేసుకోవడం, దాన్ని తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని రెడీ చేసుకున్న తర్వాత ముందుగా గ్లాస్ నీళ్ళు తీసుకొని దాంట్లో ఇవన్నీ వేసేయాలి ఒకేసారి. కాకపోతే కొంచెం ఒకదాని తర్వాత ఒకటి మొత్తం కలిపేయకుండా ఒకదాని తర్వాత ఒకటి వేసి దాన్ని సన్న సెగ మీద వేడి బాయిల్ చేయాలి. అంటే సగం కావాలి. మనం 2 గ్లాసులు పూసాం కదా, 1 గ్లాస్ అయ్యేంత వరకు దీన్ని మరక్కాయాలి. మార్చిన తర్వాత దాన్ని దించేసి గోరువెచ్చగా అయ్యేదాకా వెయిట్ చేయాలి. గోరువెచ్చగా అయిన తర్వాత దీన్ని టీ తాగినట్టు తాగాలి మెల్లగా. ఆ గ్లాస్ ఒకటేసారి ఫినిష్ చేసేయాలి దాన్ని. మన బాడీలో పొద్దున లేవగానే దీన్ని తీసుకునే దానికన్నా కూడా పొద్దున లేవగానే 1-2 గ్లాసులు వేడి నీళ్ళు తాగండి. వేడి నీళ్ళు తాగి మనకు ఈ కాలకృత్యాలన్నీ తీర్చుకున్న తర్వాత, అంటే మోషన్ క్లియర్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకోవడం వల్ల ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే నైట్ అంతా మనం నిద్రపోయలేస్తాం కదా, నిద్రపోయలేనప్పుడు కొంచెం టాక్సిన్స్ లోడ్ ఉంటుంది. ఆ టాక్సిన్స్ లోడ్ ఉన్నప్పుడు ఇటువంటి మెడిసిన్స్ తీసుకుంటే వాటి వల్ల వచ్చేటువంటి రిజల్ట్ అంతంత మాత్రమే ఉంటుంది అని చెప్తారు. అందుకని ముందు ఒకసారి డైజెస్టివ్ సిస్టమ్ని క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ టీని తాగాలి. మొత్తం వడగట్టేయాలి. అలా కాదు, అలా తాగలేం కాబట్టి, ఎందుకంటే మెంతులు వేరేగా ఉంటాయి. సో అందుకని దీన్ని వడగట్టేసి టీ తాగినట్టు తాగాలి. దీంట్లో ఏమి ఇంకేమి యాడ్ చేయడానికి లేదు. దీంట్లో మనం యాడ్ చేసినవి కూడా ఒక్కొక్కటే సింగిల్ సింగిల్గా మెడిసిన్ లెక్క పనిచేస్తుంది. ఇప్పుడు అన్నింటినీ కలిపి మనం తీసుకుంటున్నాం. కుర్కుమిన్ ఉంది దీంట్లో, సినిమానీన్ ఉంది, దాంతోపాటు మనకు కావలసినటువంటి దాల్చిన చెక్క కూడా వేస్తున్నాము, లవంగాలు. దీన్ని చేయడం వల్ల మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవన్నీ కాంబినేషన్స్. ఇవి మనం తీసుకున్నప్పుడు మన పొట్టలో ఉండేటువంటి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ని కూడా యాక్టివ్ చేస్తాయి. అక్కడ ఉన్నటువంటి లేయర్ డ్యామేజ్ కాకుండా చేస్తాయి. లేయర్ రిపేర్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. అందరూ పరగడుపును మనం వేడిగా తీసుకుంటాం కాబట్టి ఈ సీజన్లో తాగడం వల్ల ఫ్లమ్ అనేది క్లియర్ అయిపోతుంది, లంగ్స్ అనేటివి క్లీన్ అయిపోతాయి. అంటే ఈ ఆస్తమా, బ్రోంకైటిస్, సైనసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. చాలామందికి పొద్దున్న లేవగానే ముక్కంతా బ్లాక్ అయిపోయి ఉంటుంది, గాలి పీల్చుకోవడం కూడా కష్టం ఉంటుంది. లేదంటే ఇంకా కొంతమందికి ఏంటంటే పొద్దున్న లేవగానే 20-30 సార్లు తుమ్ముతారు, కంటిన్యూస్గా నాన్ స్టాప్ తుమ్ముతూనే ఉంటారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. టీ మనం రెగ్యులర్ తాగుతాం కదా, కాఫీ టీ లాగే దాని బదులు ఈ సీజన్లో కనీసం ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ టీని తీసుకోగలిగితే బెటర్ రిజల్ట్స్ బాగుంటాయి. కనీసం
40 to 60 days మీరు రెగ్యులర్గా తీసుకొని చూసుకోండి, మీ షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి, అలాగే మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పడిపోయి ఉంటాయి. ఇవి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయితే ఇమీడియట్గా మీకు రెండో రోజు నుంచి కనిపిస్తూనే ఉంటాయి. మీకు హెల్దీగా ఉండడం ప్లస్ ఈ ఆస్మా బ్రాంకటిస్ అయితే సేమ్ డే కనిపిస్తుంది మీకు రిజల్ట్. అంత అద్భుతంగా పనిచేస్తుంది. మిత్రులారా, తాగుతారు కదా, టీ తాగుతారు కదా. మరోసారి మరో వేడితో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.